నమస్తే అండి, శుభలక్ష్మి కొత్తపల్లి. ఈవిడేంటి రోజు ఒడియాలు కారాలు అప్పడాలు అని విసిగించేస్తుందని అనుకోకండి. మనం పొదుపు గురించి నేను ఎక్కువ అవి చూపెడుతున్నాను మీకు. పొదుపు అంటే ఇంట్లో ఉండే బియ్యం, ఇవి కోటాలో అవి ఇస్తున్నారు కదా బియ్యం, అలాంటి బియ్యం ఒకవేళ కోటా రానివాళ్ళు అనుకోండి, తక్కువ రేటుకు వస్తున్నాయి బయట, 15 రూపాయలు కేజీ బయట కొనుక్కునే వాళ్ళకైతే. కోటా వచ్చేవాళ్ళకైతే కోటాలో వచ్చే బియ్యం, ఈ బియ్యం అన్నం ఒక కేజీ అన్నం వండేసుకుని చక్కగా పిసికేసి, ఇదిగో కచ్చబుచ్చ పిసికింది, పిసికేసేసి దీంట్లో మునగాకు. మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా. పోషకాలు అంటే పోషకాలు గని మునగాకు మన హెల్త్కి సంబంధించి. ఇదిగోండి మునగాకు, ఈ చెట్టుని కోసి శుభ్రంగా బాగు చేసి కడిగేసి ఉడకబెట్టి, ఇది ఐరన్, కాల్షియము, రోగ నిరోధక శక్తి పెంచడానికి, ఇలాంటప్పుడు మన పిల్లలకి మంచి పోషకాలు అందించడానికి మన ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేసుకుని పిల్లలకి ఇంట్లో మగవాళ్ళకి పెట్టుకుంటే. మునగాకు కడిగేసేసి శుభ్రంగా ఇలా దూసేసుకుని కొంచెం ఒక గ్లాసు నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకుంటే ఇది ఇలా వచ్చేసింది. ఈ నీళ్లు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ పోషకాలు నవతలు పడేయడం ఎందుకు, ఇందులో వేసేసుకుని అన్నంలో పిసికేసుకోవాలి. పిసికేసుకుని ఇది ఒడియాలు కింద పెట్టుకుని మనం అన్నంలో కానివ్వండి, లేదు ఉట్నే ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు, ఏ టీ తాగినప్పుడు సరదాగా ఏపుకుని, పిల్లలకి ఏమన్నా అడిగినప్పుడు. ఈ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎక్కువగా ఉంది కదా, బయట నుంచి ఏం తెచ్చుకోలేని పరిస్థితి, ఇంట్లో ఉన్నాం కదా ఏం చేస్తాం ఖాళీగా ఉండి, అందుకోసం ఇలాంటివన్నీ చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి రేపు పొద్దున్న వర్షాకాలం వచ్చినా ఇమ్యూనిటీ పెరగడానికి అన్నిటికీ ఉపయోగపడేది మునగాకు. మునగాకు అయితే మేము రకరకాలు చేసుకుంటాం, కూరల్లోనూ పప్పులోను, లేదంటే వేపుడి కింద పొడి పచ్చడి రసం తీసుకుని తాగటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాగే దీంట్లో ఒడియాలకి పెట్టుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేసి పెట్టాము మొన్న. కొన్ని పెడితే చాలా బాగా వచ్చినాయి, ఒడియాలు కూడా చాలా కమ్మగా కూడా ఉన్నాయి. ఆ కమ్మగా ఉన్న ఒడియాలు ఉట్నే ఎప్పుకుని మేము టీలోనూ వాటిల్లో తిన్నాం, పప్పు చారుల్లోనూ వాటిల్లోనూ ఎక్కువ వచ్చి పప్పు వండుకున్నా, ఇంట్లో అందరూ ఇష్టపడ్డారు. అందుకోసం అనేసి ఆ ప్రయోగం ఇంట్లో చేసాం కనుక మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాం. దీంట్లో ఉండే ఏంటి, ఈ మునగాకు 60 రోగాలకి నయం చేసే మందు. ఇది ఎక్కడికి వెళ్ళి మనం కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు, మన దగ్గర ఉండేదే. ఇగోండి నువ్వులు, ఒక కాసిన నువ్వులు మన టేస్ట్కి సరిపడా నువ్వులు, అలాగే ఇదేమో అల్లము, అల్లమును పచ్చిమిరపకాయని పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది కొంచెం వేసుకోవాలి. ఇందులో ఏం వేసామంటే అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసాం, అంటే రెండింటిలోకి రావాలని. పుదీనా ఒకటి ఇది పెడుతున్నాం, అందుకని రెండింటిలోకి రావాలని సరిపడా తీసాం. అలాగే ఇదిగోండి జీలకర్ర, ఇది జీలకర్ర, జీలకర్ర కూడా ఎంత వేస్తున్నాను చూసారా, మన అరుగుదలకి మన గ్రోత్ ఇన్ఫెక్షన్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఇది జీలకర్ర, జీలకర్ర. అలాగే వామ్ ఇష్టమైన వాళ్ళు వామ్ కూడా వేసుకొచ్చింది, అయితే వామ్ అని జీలకర్ర వేసింది చూసారు కదా. ఇందులో ఏమేమి వేసాము, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, అలాగే ఉప్పు, మునగాకు ఉడకబెట్టిన మునగాకు, నువ్వులు అని జీలకర్ర కలుపుతున్నాను. మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయాలి. బయటికి వెళ్ళి గోడు సాధిస్తున్నాం మనం, ఎంత చేసినా ఇంటిల్లాలో ఇంట్లో పనులు చూసుకోవాలి. ఎంత హోదాలో ఉన్నా ఏం చేసినా సరే మన పనులు మనం చక్కబెట్టుకుంటాం, మనకి మన కుటుంబాన్ని పోషించడంలోనూ
పాత్ర మగవాడికి ఎంత ఉంటుందో కుటుంబాన్ని చక్కదిద్దటంలో ఆడవాళ్ళకి కూడా అంతే పాత్ర ఉంటుంది. అందుకోసం మనం ఇంట్లో అందరూ తృప్తిగా భోజనం చేస్తే ఆ ఇంటి వెళ్ళాలి ఎంతో సంతోషపడుతుంది. అలాగే పిల్లలు పెద్దలు ఇంట్లో అత్త మామలు ఎవరున్నా ఎవరికి ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడంలో ఆడవాళ్ళు మంచి ఇది నిష్ణాత. అలాగే ఇటువంటివన్నీ కూడా ఈ లాక్డౌన్ టైంలో చేసుకుని మేము ఉట్టేప్పుడు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను నేను ఖాళీగా ఉన్నప్పుడు, నాకు కౌన్సిలింగ్ ఫీల్డ్ లేనప్పుడు. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నానంటే ఇవే చేస్తూ ఉంటాను. అంటే అందరం తింటాం కదా ఇంట్లో, డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి, ఎక్కువ మందికి తింటానికి పనికొస్తుంది, ఎవరైనా వచ్చినా నాలుగు పెట్టుకోవడానికి పనికొస్తుంది, మనకి ఇష్టమైన వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి పెట్టచ్చు, మనం తినచ్చు, మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ముందు సంసారం ఉబ్బడవుతుందండి, బయట నుంచి ఏం కొనుక్కోక్కర్లేకుండా సమస్తం సమకూర్చుకుని పెట్టుకోవచ్చు. అలానే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కదా, ఎవరో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆడ మగ అంతా కూడా మనం ఎంజాయ్ చేస్తూ కుటుంబం అంతా ఒక చోట ఎక్కువగానే ఉండరు. ఎవరు వర్క్ రీజన్తో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటప్పుడే ఇంట్లో ఆడ మగ అందరూ పిల్లలతో సంతోషంగా ఉంటాం. చక్కటి సినిమాలు చూడటం అని, సరదాగా కబుర్లు చెప్పుకోవటం అని, ఇటువంటివి ఏమన్నా చేసుకుని తింటాం అని, ఆ పిల్లలకు కావాల్సినవి వండి పెట్టుకోవటం అని, ఇలాంటివన్నీ చేసుకుని సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ అంతాను. లాక్డౌన్ ఉందని ఇబ్బంది ఎవరు పడకుండా ఇలాంటివి చేసుకుంటాం అంటే ఈ పనిలో పడి దాని మాట మర్చిపోతాం. గవర్నమెంట్ మళ్ళీ లాక్డౌన్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు అందరూ కూడా రిలీఫ్ అవుతారు. కానీ కరోనా ఎఫెక్ట్కి అందరూ అతలాకుతలం అయిపోతున్నారు కనుక మనం దాన్ని బ్రేక్ చేయడానికి మనం ఇంట్లోనే ఉందాం, గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం. అందరం కూడా మన పరిధిలో మనం ఉండి ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు పాటించుకుంటూ చూసుకోవాలని కోరుకుంటున్నానండి. చేతి కట్టేంటి అనుకుంటున్నారేమో, ఇది కరోనా కట్టండి అంటే ఆర్థిక పూర్వం బియ్యం గింజలు వేసి ఫ్యామిలీ అంతా కూడా మా కుక్కతో సహా కట్టేసాం. ఎందుకంటే గమ్మున ఇలా ఇలా అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు దీని వాసన మనకు వెళ్తూ ఉంటుంది. గ్రోత్ ఇన్ఫెక్షన్ అవి లేకుండా ఉంటే ఆర్థికారి పూర్వం ఎంతో మేలు చేస్తుందండి. అలాగే పచ్చగారి పూర్వం అయినా పర్వాలేదు, ముద్ద ఆర్థికారి పూర్వం అయినా పర్వాలేదు. ఎలా పెట్టాలో కొంచెం మీకు చూపిస్తాను. ఆ తర్వాత అక్కడ ఎండలోకి పట్టుకెళ్ళి మా గోడలు పెడుతుందండి. ఇలా బుల్ల బుల్లగానే పెట్టుకోవాలి, దీన్ని నొక్కకూడదు. నొక్కకుండా పుట్టిని ఇలా పెట్టేసుకోవటం అండి. నొక్కొద్దు అసలు, నొక్కకుండా పుట్టినే అలా పెట్టేస్తుంది. ఈ ఆరిపోయిన తర్వాత ఏమవుద్దంటే మంచి బాగా వస్తుంది. మనం నూనెలు వేసుకుని వేపుకునేటోడికి పువ్వులాగా వస్తుంది. మొన్న మేము కేరళ వంటకం ఒకటి పచ్చాం, విడియప్పం వడియాలు. అసలు నూనెలు వేసుకుని వేపుకుని తింటే పువ్వులాగా వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి. ఇంకా కాస్త పట్టుకుందాం అనుకుంటున్నాం, అది రేపు ఎప్పుడో పట్టుకుంటాం. మళ్ళీ చాలా బాగున్నాయి, అసలు ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఇది ఈ రకంగా గుమ్మడికాయ వడియాలు మనం ఎలా పెట్టుకుంటాం, అలాగే అంత పెద్దవి పెట్టుకోకపోయినా ఇలా మీడియం సైజ్ పెడితే అవి ఆరిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తాయి కదా. ఇది మళ్ళీ ఒకసారి చెప్తానండి, మేము ఒక కేజీ మేము అన్నం వండాం. అన్నం బాగా చివుడేలాగా కొంచెం, అంటే బాగా చివుడుతూ కూడా కాదు, ఈ పదును ఇలాగా ఈ పదును మీద వార్చి వార్చి కొంచెం అన్నం పక్కకు తీసాను. ఉన్న అన్నం ఇది, దీంట్లో మునగాకు కోసి కడిగేసి ఉడకబెట్టి దీంట్లో వేసాను. అలాగే నువ్వులు వేసాను మనకు సరిపడా, కొంచెం జీలకర్ర వేసాను మనకు సరిపడా, ఉప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసాను. ఇది ఇందులో కలిపి అక్కడ కింద ఐటమ్స్ వేసాను, అన్నీ ఇంట్లో ఉండేయే. పచ్చిమిరపకాయలు
మా చెట్లువే, అల్లం మా దగ్గర ఉంది ఆల్రెడీ తీసింది, మునగాకు మా దొడ్డి నిండా గోల్డ్ మునగాకు ఉంది, తర్వాత అన్నం ఇంట్లో రైస్ మాకు కోటా ఇస్తారు, ఆ కోటా రైస్ ఇది, తర్వాత నువ్వులు ఒకటి కొన్నాం, జీలకర్ర ఇంట్లోది వేస్తా. ఈ వడియాలు చాలా బాగుంటాయండి, మీరు అలా పట్టుకుని చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.